ప్రైస్ లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును హెబ్రీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారి తనది కాని రక్తము తీసుకొని తన కొరకును ప్రజల అజ్ఞాన కృతుల కొరకును అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించేవాడు అయితే కృత నిబంధన ప్రకారం క్రీస్తు మనుషులందరి పాపాల కొరకు ఒక్కసారే దేవుని సముఖ కనబడుటకు పరలోకమందే ప్రవేశించాడు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఏసయ్య అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనటకు ప్రవేశింపలేదు కానీ ఆయన యుగముల సమాప్తియందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను ప్రియులార క్రీస్తు మన పాపాల కొరకు రక్తము కార్చి తన ప్రాణాలు అర్పించి మరణాన్ని గెలిచి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు అదేవిధంగా తన కొరకు కనిపెట్టుకొని ఉన్న మనందరి రక్షణ నిమిత్తము ఆయన పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఆయన చనిపోటు చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయేను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు ఏస్తున్నందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అని ప్రియులార మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యుద్ధకు అనగా చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనలను రక్షించచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్న మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు అపోస్తరుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఏస్తునందున్న వారికి ఏ శిక్షా లేదు క్రీస్తు ఏసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేజాలకపోయెనో దానిని దేవుడు చేసెను శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి అని నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని సహోదరి సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూడ్చి మీకు తెలియకుండాట మాకిష్టము లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన క్షమాపణను బట్టి నిరీక్షణను బట్టి నీకు స్తోత్రముడు తండ్రి మేము పాపము విషయమై మృతులుగాను నీ విషయమై క్రీస్తు యేస్తునందు సజీవులుగాను మమ్ములను మేమే ఎంచుకొనుటకు సహాయము దయచేయమని ఆత్మ విషయముల మీద మనస్సు నుంచుతూ ఆత్మానుసారముగా ఈ లోకంలో జీవించుటకు కృప నీ రాకడలో ఎత్తబడే గుంపులో మమ్మలను ఉంచమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్